सर सर कोपच्चे उरे सुनंगा पीवे बाधपड़ उरे सुबिगा पीवे बाधपड़ लागे लंपकाय कुटे बाधपड़ का सूसन पीवक पक्न चुस्ते इबंध सर सर मुहूर्ता टाइम पदी बतिकुंडगा नी कोरिक तीर्चलेकपोयिना कनीस एप्पुडैना तीर्चं तातय्य ना आशीर्वदं तातय्य इक मन वंशंलो अद्दकुंपुलु उंडाल्सिन गति एवरिकि पट्टदु तातय्य एवरिकि पट्टदु ऊरुकोवय्या एंटि मरी पसिपिल्लल्लागा ई प्रकारंगा इन्नेळ्ळकि नुव्वु सोंत इंटिवाडिवै చిన్నదో పెద్దదో ఇంకో పోర్షన్ మరొకరికి అందకిచ్చే స్థితిలో ఉన్నందుకు మీ తాతగారి ఆత్మ ఎంత సంతోషిస్తుందో తెలుసా కరెక్ట్ సార్ పంతులు గారు పిలుస్తున్నారు मध्य तलपे हलो बसमी रेट सैकि कष्ट लेदी मन इज महल तैयार वे मुंताजला मुझे मिम्मेल वो పాప కష్టపడి నైట్ డ్యూటీ చేసి సంపాదించిన డబ్బంతా ఇదకొండానికి సరిపోయింది ఏమీ పరాలేదు ఇంట్లో కూర్చొని దీని చూస్తున్నప్పుడల్లా మన కష్టాలన్నీ మర్చిపోతాం ఆగడాలి ఆ ఏంటి చెప్పులతో లోపలికి వస్తున్నారు ఇల్లు పాడవదు ఇంతేనా మరి బయట పెట్టి కుక్కలు ఎత్తుకెళ్ళావ్ అయితే పొట్లం గట్టి లోపల పెట్టుకోండి ఇంకా నయం వీటి కోసం ఎనప పెట్టుకొనమన్నల ఇదిగో కొత్త చెప్పు చూసుకో నగరంగలాడతా అర్థంలాగా ఏ పాపిగాడి పుట్టని అప్పుడు చూస్తారే సుప్రతేవుడు ఏదో ఏంటండి ఏంటండి ఏంటి ఏంటి వాళ్ళ శ్రీమతి గారి వంట అబ్బా చూస్తే అయిపోయింది बैंक मेनेजर गचिपोन कदी एम अला चूस् मर्चिपोयावा चचिपोन मेनेजर नम्मी अप्पिंचिन व्यधवनम्म नेनु अप्पिंचिन पापानिकि नन्नु एंडलो निलबेट्टि मीरु रिक्षालनु रथालनु ऊरेगुतुन्नारा మేనేజర్ గారు చెప్పిన ప్రకారం ఇంకా 3 నెలలు గడువు ఉంది కదండి చాలే ఊరుకోవమ్మా ఆయన ఇచ్చిన గడువు ఆయనతోనే పోయింది 24 గంటల్లో నా పాతికి వెళ్ళి నా కట్టకపోయారు నిన్ను నీ మొగుణ్ణి ఈ బజారులోనే కాదు ఊరు సెంటర్లో నిలబెట్టి కడిగేస్తాను జాగ్రత్త గల్లంట్ పట్టండి బాబు ఆరు పేరు ప్రతిష్ఠలు ఉన్నారు అనుకోండి తమరు డంగ అయిపోతారండి ఇప్పుడే చెప్పరండి ఇంకో గంటల వాళ్ళు వచ్చేస్తారండి ఆరు చూసిన తర్వాత తమరు బ్రోకరేజ్ తో పాటు బహుమానం కూడా ఇచ్చేస్తారండి తాపి మీద ఉంటండి నీ తాపి తోళ్ళు పలుగు ప్రమాణాలను పక్కన పెట్టు గాంధీ గారంతటి మర్యాదస్తుడు నేనే చూసుకున్నాను అయ్య బాబాయ్ బాబాయ్ ఇదేంటండి బాబు మేస్త్రి ప్లస్ బ్రోకర్ నేనుండగా తమరే బ్రోకర్ అయిపోయారు అనుకోండి మా పునాదులు కదిలిపోతాయండి నా మాట కదండి బాబు ఆయన ఎవరికో మాట ఇచ్చిన తర్వాత ఎలా కుదురుతుందండి తమరల్లా సిమెంట్ లో బిగుసిపోయారు అనుకోండి నా తాపి తో నేనే పొడుచుకోవాల్సి వస్తండి అంటే కదా రెండో మాట ఉంటే చెప్పండి బాబు రెండో మాట లేదు మూడో మాట లేదు మూసుకో అదిగో वारे टाइम वार टाइम बहुत टाइम बहुत मध्य टाइम बैड
వానర్ సైడ్ నుంచి వచ్చారు కదండి, మా బోకరాజుకి బొక్కండి. డబ్బు కోసం గడ్డి కరిచే నికృష్టపు నా కొడక అని నేను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా? సహజంగా ఫీల్ అవుతాం కదండి మరి. అందుకే నేను అన్నయ్య నీ బ్రోకరేజ్ నేను ఇస్తాను. ఆ రాజు నీకు నా అద్దె నెలకి 2500 ఇద్దాం అనుకున్నాను, కానీ ఇల్లు బయట నుంచి చూస్తేనే 3000 ఇవ్వాలనిపిస్తుంది అయ్యా. అలాగే అడ్వాన్స్ కూడా 25000 కాదు 30000 చేసుకో, నీకు ఏదైనా ఖర్చుకు పనికొస్తుంది. చెక్కు రాసించాను తీసుకో. ఒక్క మాట సార్, ఈ పోర్షన్ మేము తప్పనిసరి అద్దెకిస్తున్నాం, కానీ మా ఆత్మలి గుమ్మం దాటవు సార్. ఈ ఇంటిని మీ సొంత బిడ్డలా. ఆగవయ్యా ఆగు, ఇంటిని బిడ్డలా చూసుకోవడం ఏమిటయ్యా ఉపమానం తప్పు? నాకు మాత్రం ఈ ఇల్లు సీతాసమేతంగా శ్రీరాములు వారు ఉంటున్న దేవాలయం లాంటిది. బాబు నా బోకరేజండి. ఇంట్లోకి ఎప్పుడు వస్తారు బాబాయ్ గారు? రేపు దశమి శుక్రవారం, దినఫలం దివ్యంగా ఉంది, రేపే దిగిపోతానమ్మా. ఇలా అప్పులు ఇచ్చి అవమానించడానికి నువ్వేం చదువుకున్నావు నాకు తెలియదు, కానీ మనిషిగా మారడానికి మాత్రం నువ్వు చాలా నేర్చుకోవాలి. ఒక ఆడపిల్లని 10 మంది ముందు సభ్యత సంస్కారం లేకుండా అవమానించడం నీ తత్వం కావచ్చు, కానీ అది మానవత్వం కాదు. మనుషుల మధ్య బతికేటప్పుడు కడుపుకు తిండి ఒంటికి బట్ట ఎలా మెయింటైన్ చేస్తామో అలాగే కొన్ని కట్టుబాట్లు మెయింటైన్ చేయాలి. మైండ్ సెట్. యారు పరకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి త్యాగరాజస్వామి కృతి అఠానారాగం ఆదితాళం శృతి 4.5? అలాగా నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవ అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా? నిజాము, అందుకే నేను తిట్టను. ధారగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేశావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది, నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభు, పోతే గీతే నా వీపు పోతుంది గాని ఈ వెధవ గోడకేమవుతుంది? నా చంప మీద కొట్టినట్టు ఉందయ్యా. వద్దయ్యా, ఈ ప్రకారంగా తమరితో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్నానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు, తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది వెళ్ళి మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా. ఎరక్కపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. వచ్చా గంగాళ. అయ్యి బాబోయ్ నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న ఫలంగా వచ్చేయగలదు. నువ్వు రావద్దు, మీరుండండి, ఇంటిని మీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ సార్. దాని దేవుందయ్యా. నా దీపారాధన టైం అవుతుంది, త్వరగా బయలుదేరమంటాడు పిచ్చివాడు వాడి భాషలో. ఆ రాజు, ఆ గుడిసె అక్కడ ఉండడం మంచిది కదయ్యా, వాస్తుశాస్త్రం ఒప్పుకోదు. మరి మేము అందులోనే ఉన్నాం కదండి. అందుకే చెప్తున్నాను, ఓ పంచి ఆ గుడిసెని తీసుకెళ్లి మేడ మీద వేయించు, అప్పుడు దాన్ని పెంట్ హౌస్ అంటారు, రాజసంగా ఉంటుంది. నీ జాతకంలో రాజపూజ్యం ప్రారంభమవుతుంది. వెంటనే చేంజ్ చేసి. అలాగే సార్, వెంటనే మార్పిస్తాం.